ఉంటుంది ఈ రాష్ట్రంలో. ఇది మా హక్కు, మా స్పష్టమైనటువంటి అభిప్రాయం. మేము ప్రజల్లోకి పెడతాం ఈ అంశం మీద. మేము ఎవరితోటి వివాదాలకు వెళ్ళాం? వివాదాలు సృష్టించాలని ప్రయత్నం చేసే వాళ్ళకి సమాధానం చెప్పింది భారతీయ జనతా పార్టీ. సార్, పెట్రోల్ ఫ్యూయల్ డేస్ బాగా పెంచి ఇంక్రీజ్ అయిపోయి ఏకంగా మొత్తం అక్రాస్ ద కంట్రీ. సార్, ఏం చేస్తుంది సార్ బీజేపీ గవర్నమెంట్? ఏం చేస్తుంది? అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్ని జిఎస్టీ పరిధిలో తీసుకొస్తే తప్పకుండా పెట్రోల్ రేట్లు తగ్గిపోతాయి. సార్, మిగిలిన వస్తువులు కూడా మరి వాళ్ళని అడగలేదు కదా సార్? ఒక్క పెట్రోల్ని జిఎస్టీ పరిధిలోకి తీసుకురావడానికి రాష్ట్రాలు ఒప్పుకోలేదు. మా మంత్రి ఇప్పటికి కూడా చెప్తున్నారు, కేంద్రం వేసింది 11-12 రూపాయలు, అయితే రాష్ట్రాలు వేసింది 35 రూపాయలు. కార్యక్రమాలు నేను ఇక్కడ అంగన్వాడీ యొక్క వాళ్ళకి సత్యనారాయణ గారు వారికి అంగన్వాడీ పరిధిలో ఉన్నటువంటి ప్రెగ్నెంట్ లేడీస్ అలానే బాలింపాలి వారిద్దరికీ బలానికి సంబంధించి వాళ్ళు న్యూట్రిషన్ పెంచాలనే ఉద్దేశంతో కొన్ని ఫ్రూట్స్ని అలానే మాస్క్ని అలానే వారికి ఫోలిక్ యాసిడ్ లాంటి ట్యాబ్లెట్స్ని వితరణ చేయడం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో మేము ఇక్కడ పాల్గొనడానికి వచ్చాం. వారిని సత్యనారాయణ గారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తాను. రైతులకు మద్దతు ధర వస్తుందా సార్? ఇప్పుడు చాలామందికి రైతులకు ఇప్పటి వరకు డబ్బులు వేయలేదు సార్, దాని మీద బీజేపీ ఏమన్నా? బీజేపీ ఆల్రెడీ ఈ అంశం మీద రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేసింది. ప్రభుత్వం సరైనటువంటి చర్యలు తీసుకోకుండా ఇవాళ కూడా రైతులకు 3,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో బకాయి పడి ఉన్నారు. ఆ బకాయిని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలి, రైతులను ఆదుకోవాలి, రైతు కిట్టుబాటు ధర ఇవ్వాలి, రైస్ మిల్లర్స్ బోకర్స్ పరిధి నుంచి రైస్ మిల్లర్ రైతులను రక్షించాలి. ఈ ప్రభుత్వం బ్రోకర్స్, ఈ ప్రభుత్వం రైస్ మిల్లర్స్ అండగా ఉండడం మూలంగా, వాళ్ళకి సంచులు ఇవ్వడం మూలంగా, వాళ్ళకి సరైనటువంటి కిట్టుబాటు ధర ఇవ్వడం మూలంగా, వాళ్ళు బకాయిలు చెల్లించడం మూలంగా మిల్లర్స్ కమ్ముకునేటువంటి పరిస్థితిని ఈ రాష్ట్ర ప్రభుత్వం క్రియేట్ చేస్తుంది. 50 రూపాయలకు బియ్యం అమ్ముతున్నారు అంటే ధాన్యం బస్తా 2,500 ఉండాలి, ఎక్కడైనా ఉందా 2,500? అలానే 40 రూపాయలు ముట్టుకులు అమ్ముతున్నారు అంటే 2,000కి ధాన్యం బస్తా కొనాలి. 2,000కి లేదు, 2,500కి లేదు, కానీ ధాన్యం బస్తా 1,100-1,200 కొనేసి మన దగ్గర 50 రూపాయలు కేజీ బియ్యం ఇవాళ అమ్మే పరిస్థితి, 40 రూపాయలు కేజీ బియ్యం అమ్మే పరిస్థితి. ప్రభుత్వం ప్రజల్ని రైతుల్ని పూర్తిగా మోసం చేస్తుంది ఈ యొక్క ధాన్యం విషయంలో, రైస్ విషయంలో. సార్, అలాగే ఇంటి పన్నుల విషయంలో ఏంటంటారు సార్? ఇంటి పన్ను ప్రాపర్టీ ట్యాక్స్ విషయంలో సెంట్రల్ గవర్నమెంట్ ఏ విధమైనటువంటి గైడ్లైన్స్ ఇవ్వలేదు. సెంట్రల్ గవర్నమెంట్ జనరల్గా సెల్ఫ్ సఫిషియన్సీ ఏర్పాటు చేసుకుంటుంది అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు. అందులో ఇసుకలో రోజు అసలు ఎన్ని లారీలకి ఇక్కడ ఇసుక డబ్బు కడుతున్నారు కాంట్రాక్ట్, అది క్యారీ చేసుకుంటే 3 డబ్బు వస్తుంది. వాటిని వదిలేసి ప్రతిదానికి మనల్ని బాధటం. అలానే గనులు ఉన్నాయి, రెడ్ గ్రావెల్ ఉంది, ఈ రెడ్ గ్రావెల్ అంతా కూడా ఎమ్మెల్యేలే తవ్వేసుకుంటున్నారు, దానికి ట్యాక్స్ మాత్రం ప్రభుత్వానికి కష్టం లేదు. ఇలాగే నేను పోలవరం కట్టి తవ్వింది, ఏళ్ళే అమ్మేసుకున్నారు, కానీ ఆ మట్టి ప్రభుత్వం అమ్మొచ్చు కదా. ఇలాగ ఆదాయాలు సమీకరించుకోవడానికి అనేకమైన మార్గాలు ఉన్నాయి, ఆ మార్గాలన్నీ మానేసి వనరులు మానేసి మన మీద పనులు వేయడం స్టైల్గా పెంచుకున్నారు. అసలు పనులు వేయడానికి వీళ్ళకి రైట్ ఏంటంటున్నా, 14-15 ఫైనాన్స్లో కేంద్రం నిధులు వస్తుంది, కుళాయిలకి కేంద్రం నిధులు వస్తుంది, స్లమ్ డెవలప్మెంట్కి కేంద్రం నిధులు వస్తుంది, అమృతతో నిధులు ఇస్తుంది, స్మార్ట్ సిటీకి నిధులు ఇస్తుంది. మీరేమి వస్తున్నారు? రాష్ట్ర ప్రభుత్వం ఏమిస్తుంది చెప్పమని దమ్ముంటే మేము చర్చకి సిద్ధంగా ఉన్నాం. వాళ్ళతో ఏమిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం? వాళ్ళ ఫండ్స్ ఏంటని అడుగుతుంది వాళ్ళ భారతీయ జనతా పార్టీ? పన్నులు వేయడమా వాళ్ళు చేసే కార్యక్రమం అని నేను తెలుసు. సార్, పెట్రోల్ ధరలు తగ్గించే అవకాశం ఏమైనా ఉంటుందా సార్? పెట్రోల్ ధరలు జిఎస్టీలోకి వస్తే తప్పకుండా తగ్గుతాయి. రాష్ట్రాలు జిఎస్టీకి యాక్సెప్ట్ చేస్తే పెట్రోల్ ధరలు తప్పకుండా తగ్గిపోతాయి. ఆల్టర్నేటివ్ ఉత్పత్తులు చాలా మనం ప్రవేశపెడుతున్నాం. పెట్రోల్లో ఇథనాల్ మిక్స్ చేస్తాం, 20% దాన్ని ప్రాసెస్ చేస్తున్నాం, బ్యాటరీ వెహికల్స్ ఇస్తున్నారు. పెట్రోల్ మీద కేంద్రానికి ఆదాయం అని కాదు, అసలు పెట్రోల్ దిగుమతి చేసుకోవడానికే చాలా ఇబ్బంది కేంద్రానికి. ఆ దృష్ట్యా ఆల్టర్నేటివ్ ఇష్యూస్ని 15,000 రూపాయలు 20,000 రూపాయలు తక్కువగా స్కూటర్ వస్తున్నారు ఇవాళ. ఆ విధమైనటువంటి కార్యక్రమాలు తీసుకుంటూ రాబోయేటువంటి రోజుల్లో ఆల్టర్నేటివ్ సిస్టమ్స్ని కూడా క్రియేట్ చేస్తూ మన ప్రొడక్షన్ పెంచుకుంటూ విదేశాన్ని దిగుమతి తగ్గించుకుంటూ ప్రజల దగ్గర నుంచి భారాన్ని తప్పించే ప్రయత్నం గవర్నమెంట్ చేస్తుంది.